ఎందుకంటే కులతత్వం ఉన్న భారతదేశంలో అతను ఎంత మెరిటోరియస్ అయినా సరే అతను ప్రతిభను గుర్తించినటువంటి భారతదేశం అని భారతదేశ చరిత్ర చెప్తుంది, వేలాది సంవత్సరాల చరిత్ర. అందువల్ల వీళ్ళు ఇంగ్లాండ్లో ఎవరున్నారు విదేశాల నుంచి తెచ్చుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. ఏమైనా రిజల్యూషన్ ఏమైనా పాస్ చేశారా విదేశాల నుంచి తేవాలని? ఏమీ లేదు, ఏమీ రిజల్యూషన్ పాస్ చేయలేదు. వీళ్ళు కూర్చుని ఒక నలుగురు కలిసి నిర్ణయం. ఎవరెవరు కూర్చున్నారు నలుగురు? పటేల్ గారు, నెహ్రూ గారు, అట్లాగే గాంధీ గారు, ముగ్గురే. మొత్తం అంతా డెసిషన్ అంతే ముగ్గురే జరుగుతూ ఉండేది. వాళ్ళ ముగ్గురు కూర్చుని ఒక డెసిషన్ తీసుకున్నారు. మరి జెన్నింగ్స్ అనే ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఆయన పెద్ద కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్, కాన్స్టిట్యూషన్ మీద బుక్కులు కూడా రాశాడు. మరి ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా కూడా ఉన్నాడు. ఆయన మెయిన్గా లా, ఆయన సీనియారిటీని బట్టి వైస్ ఛాన్సలర్ కూడా చేశారు. మరి అప్పటికే సిలోన్, అప్పుడు సిలోన్ అనేవారు బ్రిటిష్ ఇండియా మనం ఉన్నప్పుడు శ్రీలంకకి కాన్స్టిట్యూషన్ రాశాడు, కాబట్టి ఆయన పెట్టుకుంటే మనకు మంచి రాజ్యాంగం ఇస్తాడని అనుకుని ఆయన దగ్గర పంపించాను. ఓ పక్కనే అంబేద్కర్ గారిని పక్కకు పెట్టాలి, ఒక ఎక్స్పర్ట్ అన్న పేరులో విదేశాలని తెచ్చుకోవాలి. మరి ఆ దేశమే కదా ఇంతవరకు మనం పరిపాలించింది. రాజకీయంగా మరి ఇంగ్లాండ్కి మనం బానిసలుగా ఉన్నామని వీళ్ళే పోరాటం చేశారు కదా. అయినప్పటికీ కూడా ఒక మేధావైన ఎస్సీని పక్కకు పెట్టాలి, కులం కారణంగా విదేశాన్ని తెచ్చుకోవాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.